केंद्र प्रभुत्वं गैस सिलिंडर धरणु पेंचिनंदुकु निरसनगा मेदक जिल्ला वरासा अध्यक्षुडालु एम पद्मदेवेंद्र रेड्डी आध्वर्यंलो गुरुवारं मेदक पोस्ट आफीस वद्द धर्ना कार्यक्रमं निर्वहिंचडं जरिगिंदि। ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू 2014 कंटे मुंदु मोडी अधिकारंलोकि राकमुंदु गैस सिलिंडर धर 400 रूपायलु उंटे मोडी प्रभुत्वं अधिकारंलोकि वच्चाक 1250 रूपायलकु पेरिगिंदन्नारु। దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాలకు ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేసే విధంగా కేంద్రం ఉండాలి, కానీ ప్రజలను రెచ్చగొడుతూ మతకల్లోలను సృష్టించే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు। తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను అడ్డి విరిచే విధంగా గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం జరిగిందన్నారు। కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఎల్ఐసి లాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం ద్వారా 40,000 ఉద్యోగాలు పోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు। సింగరేణి రైల్వేను ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంలో అంతర్యం ఏమిటో దేశ ప్రజలందరికీ అర్థమైందన్నారు। ఆదాని అంబానీ కావాలా, వారు సంపాదించే సొమ్ములో వాటా కావాలా అని మోడీని ప్రశ్నించారు। ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల దృష్టిలో ఉంచుకొని 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే దాంట్లో 1,200 రూపాయలను గ్యాస్ సిలిండర్కు పోతుందని, దానివల్ల పేద ప్రజలకు ఇబ్బంది ఎదురవుతుందని, దేశాన్ని సరైన పద్ధతిలో మోదీ పరిపాలన చేయడం లేదన్నారు। దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంచలో దూసుకు వెళ్ళిందన్నారు। ఓవైపు తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం పేద ప్రజలను అడ్డి విరిచే విధంగా, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఒక్క పథకం లేకపోగా ఇంకా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నందుకు నిరసనగా ఈరోజు మనం ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం। మనం ఏమడుగుతున్నాం, దేశం లెవెల్లో ఉన్నావు, దేశం లెవెల్లో ఒక పెద్దనలాగా ఉండాలి, రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది వస్తే ఆదుకునే పరిస్థితుల్లో ఉండాలి, రాష్ట్రానికి ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితిలో ఉండాలి, రాష్ట్రంలో పథకాలు జరుగుతుంటే వాటి అమలులో సాయం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించాలి, మనం పన్ను కడుతున్నాం కాబట్టి ఆ పన్నుకు మనం ఏదైతే అందరూ రాష్ట్రం నుండి పన్ను కడుతున్నామో ఆ పన్నును మనది మనకి ఇచ్చేయాలని అడుగుతున్నాం। మనం ఏం అడుగుతలేము, నువ్వేది ఇక్కడ ఉద్ధరించవని నేను అడుగుతలే మోడీ గారు, కానీ నువ్వేం చేస్తున్నావు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉన్నావు। ఈరోజు ఎంత దారుణం అంటే మొన్నటి నుండి కూడా మొత్తుకుంటా ఉన్నాం, మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుతూనే ఉన్నాం, మా అక్క చెల్లెలకు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాం। 2014 కంటే ముందు, అంటే నువ్వు గద్దెనెక్కే కంటే ముందు సిలిండర్ రేటు 400 రూపాయలు, నువ్వు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఎంతున్నది, 1,250 రూపాయలు పెంచింది మళ్ళా, అంటే ఎంత ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, పేద ప్రజలు ఎట్లా వంట చేసుకోవాలి, మా అక్క చెల్లెలు సిలిండర్ మీద వంట, గ్యాస్ మీద వంట చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళు పిల్లలకు వండి పెట్టి భర్తకు వండి పెట్టి వాళ్ళు ఏదో పనులు చేసుకోవడానికి పోతుంటారు, మరి 1,250 రూపాయలు సిలిండర్ ధర వేస్తే వాళ్ళ బతికేం కావాలి, ఓ దిక్కు కట్టెలు దొరికాయా, అడవులు కొట్టద్దాయా, పర్యావరణం పరిరక్షించుకోవాలి, కట్టెల పోయి పెట్టుకుందామంటే వీలు లేని పరిస్థితులు, గ్యాస్ మీదనే వండాలి, గ్యాస్ మీద వండాలంటే నువ్వు 1,250 రూపాయలు చేసినావు, 400 ఎక్కడా, నువ్వు ఎక్కినాక 1,250 రూపాయలు చేసినావు, 300 వచ్చినావు, పోనీ ఏదైనా పథకం ఇస్తున్నావా, లేదు, మా అక్క చెల్లెలకు దంజం ఖాతా అన్నావు, ఖాతా పెట్టినవా, లేదు, ఖాతాలు తెరవమంటే తెరిచి వాళ్ళు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు, ఒక్క పైస వేయలే, పోనీ ఇంకేమన్నా పథకాలు తెచ్చినవా, రైతులకు ఏమన్నా మేలు చేస్తుండ్రా, మేము ప్రాజెక్టులు కట్టుకుంటే ఏమన్నా సాయం చేసిండ్రా, మేము పథకాలు ఇచ్చుకుంటే ఏమైనా సాయం చేసిండ్రా, మేము పెన్షన్లు ఇచ్చుకుంటే ఏమైనా సాయం చేస్తుండ్రా, కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తే ఏమైనా సాయం చేస్తుండ్రా, ఏం సాయం చేయకపోతుంది, పోని మా రైతులు ఇంత పెట్టుబడి ఇచ్చి వాళ్ళను కష్టకాలంలో ఆదుకున్నది గౌరవ కేసీఆర్ గారు, వాళ్ళు పండించిన పంటను కూడా నువ్వు కొనే పరిస్థితులు లేవు కదా, ఇప్పుడు యాసంగి పంట వస్తుంది, కొంతామని చెప్తారు ఒకరు గల్లీలో కొంతామంటారు ఢిల్లీలో బాగుంది।